శ్రీ మహాగణాధిపతే నమః. భక్తిభారతి ప్రేక్షకులకు నమస్కారం. డిసెంబర్ నెల రాశి ఫలితాలు. మకర రాశి. ఈ రాశిలో ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు ఉన్నాయి. వీరు మకర రాశి కిందకు వస్తారు. ఈ రాశిలో గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం. ద్వితీయంలో శని, తృతీయంలో రాహువు, చతుర్థంలో గురువు, నవమంలో కేతువు, ఈ నెలలో దశమ లాభాల్లో శుక్రుడు, ఈ నెలలో లాభ వ్యయాల్లో రవిబుధ కుజలు సంచారం జరుగుతుంది. దీని ప్రకారం మకర రాశి వారికి డిసెంబర్ నెలలో రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది. డాక్టర్ గారిని సంప్రదించి తగు సూచనలు పాటించండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. యోగా వ్యాయామం లాంటివి చేయడం చాలా మంచిది. ఈ రాశి వారికి ఈ నెలలో మనశ్శాంతి తక్కువ, నిరుత్సాహంగా ఉంటారు. దానికి తగ్గట్లుగా ధ్యానము, డాక్టర్ గారి సూచనలు పాటించి ఉత్సాహాన్ని తెచ్చుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ రాశి వారు నోటి దురుసుతనం వలన విభేదాలు కలిగే అవకాశం ఉంది. కాబట్టి నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడవలసిందిగా తెలియజేయటమైంది. కుటుంబ సౌఖ్యం తక్కువ. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు, మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త పడవలసిందిగా తెలియజేస్తున్నాను. సోదర వర్గం నుంచి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రుల నుంచి కూడా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. సానుకూలంగా లేదు. జాగ్రత్త వహించండి. అనవసర ప్రయాణాలు ఈ నెలలో మీకు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణాల్లో కూడా జాగ్రత్తగా చేయవలసిందిగా తెలియజేయడమైంది. స్థిరాస్తి కొనుగోలు విషయంలో అనుకూలంగా ఉంది. స్థిరాస్తులు కొనేటప్పుడు ముందు స్టెప్ తీసుకొని స్పీడ్ అవ్వటం చాలా మంచిది. వాహన సౌఖ్యం కూడా బాగుంది. కొత్త వాహనాలు కొనడానికి కూడా అనుకూలంగా ఉంది. విద్యార్థులకు పూర్తిగా అనుకూలంగా ఉంది. ర్యాంకులు సాధిస్తారు, మంచి మార్కులు సాధిస్తారు, మంచి కళాశాలల్లో సీట్లు సంపాదిస్తారు. మేనమామ వలన లాభం సహకారం లభిస్తుంది. కాబట్టి మేనమామతో సఖ్యంగా ఉండటం ఈ రాశి వారికి మంచిది. సంతాన విషయంలో సానుకూలంగా ఉంది. సంతానం అభివృద్ధి చెందుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే యోగం ఉంది. సంతానం ద్వారా శుభవార్తలు వింటారు. సంతానం ద్వారా విందు వినోదాలలో పాల్గొని సరదాగా గడిపే అవకాశం ఉంది. షేర్ మార్కెట్లో మంచి లాభాలు వస్తాయి. కాబట్టి షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది. సంతానం విషయంలో సానుకూలంగా ఉంది. సంతానం అభివృద్ధి చెందుతుంది. సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే యోగం ఉంది. సంతానం విషయంలో వారి ద్వారా మీరు శుభవార్తలు వింటారు. సంతానంతో శుభకార్యాల్లో పాల్గొంటారు, విందు వినోదాల్లో పాల్గొంటారు, వారితో సరదాగా గడుపుతారు. షేర్ మార్కెట్లో వ్యాపారం చేసే వారికి మంచి లాభాలు ఉన్నాయి. కాబట్టి షేర్ వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టి అధిక లాభాలు పొందవలసిందిగా సూచిస్తున్నాను. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కాబట్టి ఈ వ్యవహారాల్లో జాగ్రత్త వహించవలసిందిగా సూచన. భాగస్వామితో విభేదాలు కలిగే అవకాశం ఉంది. అధిక ఖర్చులు ఉన్నాయి. అందువలన జాగ్రత్త వహించడం మంచిది. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు నష్టం కలిగే అవకాశం ఉంది. అందువల్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఈ రాశి వారికి ఈ నెలలో సౌఖ్యం తక్కువగా ఉంది. రాజకీయ నాయకులకు ఈ నెల చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి వారు వారి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనవచ్చును. వృత్తి వ్యాపారాలు చేయే వారికి అనుకూలంగా ఉంది. అందువలన వృత్తి వ్యాపారస్తులు వారి వ్యవహారాలు చురుగ్గా జరపడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చును. నూతనంగా ఉద్యోగం ప్రయత్నం చేసే వారికి ఉద్యోగ లాభం కలదు. కాబట్టి నూతన ప్రయత్నాలు చేసేవారు ప్రయత్నాలు చేస్తే వెంటనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. చేయి పనుల్లో అన్ని విషయాల్లో సానుకూలత ఉంటుంది. కాబట్టి వృత్తి వ్యాపారస్తులు, నూతన ఉద్యోగ ప్రయత్నస్తులు స్పీడ్గా స్టెప్ తీసుకొని చురుగ్గా పనిచేస్తే వారికి లాభం చేకూరే అవకాశం బాగా ఉంది. లాభస్థానంలో 3 గ్రహాలు ఉండటం వలన, సంచారం చేయటం వల్ల అనేక విధాలుగా లాభం కలుగుతుంది. అయినప్పటికీ ఈ రాశి వారికి ఏళ్ళాటి శని, రాహువు వీటి వలన అధిక నష్టం కూడా ఉంది, అధిక వ్యయం కూడా ఉంది. కాబట్టి శనికి పరిహారం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. ఏళ్ళనాటి శని దోష పరిహారార్థం ప్రతి శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేయించటం, శనివారం రోజున శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అర్చన చేయించటం లేదా ఆంజనేయ స్వామి వారికి శనివారం రోజున ప్రదక్షిణలు చేయటం సూచించదగిన సూచన. ఈ పరిహారాలతో పాటు
వీలైతే తూర్పుగోదావరి జిల్లాలోని మందపల్లి శనైశ్చర స్వామి దేవాలయానికి వెళ్ళి శనైశ్చర స్వామికి తైలాభిషేకం చేయటం వలన శని దోషం తొలగి మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది.